హనుమాన్ చాలీస మాదిరిగానే వివిధ దేవతల చాలీసల్ని రూపొందించి ప్రచారం చేస్తున్నారు కదా, వీటికి ప్రామాణికత అనేది ఉందా? ఈ చాలీసాలను చదవడం వల్ల ఎటువంటి ఫలితం ఏమైనా ఉంటుందా? ఈ చాలీసాలు ఎవరైనా రాసుకోవచ్చు. ఇప్పుడు నా మీద నేను రాసుకోవచ్చు, ఎవరి మీద ఎవరైనా రాసుకోవచ్చు. మన చేతిలో పెన్ను కాగితం ఉంది కాబట్టి రాసేసుకుంటే చాలీసా అయిపోతుంది అది అనేది ఒకటి. వారి ఎందు భక్తి ఉన్నవారు ఎవరో భక్తులు రాశారనుకుందాం. అయితే ఆ రాసేవారు ఎంత శక్తిమంతులు, ఇప్పుడు తులసీదాస్ హనుమాన్ చాలీస రాశాడంటే ఆయన అంత అనుష్ఠానపరుడు కాబట్టి తాను తన తపశ్శక్తిని అంతటిని అందులోకి అక్షరాల్లోకి వచ్చేటట్లుగా ఆయన రాశాడు. రాశాడు కాబట్టి అది సంస్కృతం కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, ఏదైనా సరే ఆ అక్షరాల్లోకి ఆ శక్తి ప్రవేశిస్తుంది. అప్పుడు ఆ చాలీస అందరూ చదవాలనిపిస్తుంది, చదువుతారు, చదివి లాభాలు పొందుతారు కాబట్టి అందరికీ చెప్తారు. ఇప్పుడు సంస్కృతంలో భాగవతం వ్యాస భగవానుడు రాశాడు, దాన్ని తెలుగులో పోతన గారు రాశారు. పోతన గారు రాసిన దాంట్లో కొన్ని ఘట్టాలు, కొన్ని కొన్ని కష్టాలకు కొంతమంది చదువుతారు. మా అమ్మాయికి పెళ్లి కావట్లేదని అన్నారనుకో, అయితే రుక్మిణీ కళ్యాణం చదివించండి అంటారు. అది ఏమైనా సంస్కృతందా అంటే తెలుగులో రాసినా సరే, తెలుగు భాషలో రాసిన పోతన గారు తన యొక్క తపశ్శక్తిని ఆ అక్షరాల్లో నిక్షేపించాడు కాబట్టి అది మనం తెలుగులో చదువుకున్నా. ఇప్పుడు మంత్రాలు కొన్ని ఉర్దూలో తురక మంత్రాలు ఉంటాయి, కొన్ని ఇంగ్లీషులో ఉంటాయి. అవి వాటిని కూడా ఆయా వర్గానికి చెందినవారు వాళ్ళు వాళ్ళు ఇంగ్లీష్లోనే చేస్తారనుకోండి, చేసినా కూడా వాటికి ఆ ప్రభావం ఎందుకు ఉంటుంది అంటే అది ఏ భాష అక్షరమైనా సరే ఆ ధ్వనిలోకి వారి శక్తి నిక్షేపించబడుతుంది కాబట్టి ఆ అనుష్ఠానం చేసేటువంటి వారికి ఆ శక్తి లభిస్తుంది. కనుక పెళ్లి కాని వాళ్ళు ఉప్పుణి కళ్యాణం చదివితే ఎట్లా తెలుగులో చదివితే అవుతుందో అవుతుందనేది సంపూర్ణమైన విశ్వాసం. కనుక ఇది దాన్ని పెంచి పోషిస్తూ ఉంటుంది. అట్లా 10 మంది చదవటం వల్ల వాళ్ళ ప్రయోజనం నెరవేరితే వీళ్ళ శక్తి కూడా దానికి చేరుతూ ఉంటుంది. ఆ విధంగా అది ప్రయోజనాన్ని ఇస్తుంది. అదేవిధంగా హనుమాన్ చాలీస లాగా మరొక చాలీస అవుతుందా అంటే దానికి అంత పునశ్చరణ జరిగింది. మనందరం 100 సార్లు 1000 సార్లు చదవటం వల్ల దాని శక్తిని పెంచుతున్నాం అన్నమాట. మనం అంత పారాయణ చేస్తున్నామంటే పారాయణ చేసినప్పుడల్లా ఇప్పుడు ఒక ఇనప ముక్కని అయస్కాంతానికి వేసి రుద్దితే దీనికి అయస్కాంతం వస్తుంది, అట్లా దాని శక్తి పెరుగుతుంది. ఏ అది హోమియో వైద్యంలో కూడా అది చెబుతుంటారు, దాన్ని మదర్ టీంచర్. ఆ మందు చుక్కని దాన్ని ఎక్కువసార్లు కదిలించడం వలన అది 30 సార్లు 100 సార్లు 1000 సార్లు దాని శక్తి పెరుగుతుంది. అదే చుక్క అది 1000 రెట్లు పెరుగుతుంది దాని శక్తి. ఈ పెరగటం అనేది అదే మన అనుష్ఠానాల మంత్రం విషయంలో కూడా తెలుసుకోవాల్సింది అది. కాబట్టి ఈ చాలీస మీద మనకు కలిగిన భక్తి గౌరవాల చేత ప్రతి గ్రామంలోనూ ప్రతి చోట కొందరు 1000 లక్షలు జపం చేస్తున్నారు. చేసినదల్లా దాని శక్తిని పెంచుతుంది, వీళ్ళకి లాభం వస్తుంది, దానికి శక్తి పెరుగుతుంది. ఇది హనుమాన్ చాలీస యొక్క ప్రత్యేకత. మిగిలిన చాలీసాలు కూడా వీటిని మనం తప్పనంటానికి వీల్లేదు. అటువంటి శక్తి వచ్చేటట్లుగా చేసే పని కూడా మన చేతిలోనే ఉంది.